హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంతి బ్లాగ్స్ ఈరోజు రెసిపీ ఆంధ్ర స్టైల్ బఠానీ వడ ఇది చాలా టేస్టీగా ఉంటుంది రోడ్డు సైడ్ దొరికే వడలు ఎంత టేస్టీగా అయితే ఉంటాయో ఇది కూడా అంత టేస్టీగా ఉంటుంది చాలా టేస్టీగా మరియు చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి చాలా మంది శనగపప్పుతో వడలు చేసుకుంటూ ఉంటారు కానీ ఇలా బఠానీలతో ఒకసారి చేసుకొని చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఆంధ్రాలో వడలు బఠానీలతోనే చేసుకుంటారు అందుకే ఆంధ్రాలోని వడలు అంటే చాలా టేస్టీగా ఉంటాయి అలాగే చాలా ఫేమస్ కూడా దీనిని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాము ముందుగా ఒక కప్పు బఠానీలని ఒక నైట్ అంతా నానబెట్టుకొని పెట్టుకోవాలి అంతా నానబెట్టుకొని పెట్టుకోవడం వల్ల బఠానీలు ఇలాగ మెత్తగా అవుతాయి ఇలా నానబెట్టుకున్న తర్వాత ఇవి చక్కగా కడిగి ఒక పక్కకు పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ముందుగా నానబెట్టుకున్న బఠానీలు వేసుకోవాలి ఆ తర్వాత ఒక చిన్న అల్లం ముక్కను తొక్క తీసి పెట్టుకోండి అలాగే ఒక ఐదు పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే ఒక రెబ్బ కరివేపాకు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ధనియాలు తీసుకోవాలి ఇది తీసుకొని వీటిని మిక్సీ జార్లో వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇందులో నీళ్ళు వేసుకో అవసరం లేదు ఇవన్నీ వేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పును వేసుకోండి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మూత పెట్టి గ్రైండ్ చేసుకోండి ఇలాగ మరీ మెత్తటి పేస్ట్లా కాకుండా కొద్దిగా బరక బరకగా ఉండేటట్టుగా గ్రైండ్ చేసుకోవాలి నీళ్ళు వేసుకోకుండా గ్రైండ్ చేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు చిన్న ఉల్లిపాయలు ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు చిన్న ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోండి అలాగే కొద్దిగా కొత్తిమీర కట్ చేసుకొని పెట్టుకోండి రెండు పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత వీటిని మనము ముందుగా మిక్సీ పట్టుకున్న బఠానీ పేస్ట్లోకి వేసుకోవాలి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత అంతా బాగా మిక్స్ అయ్యేటట్టుగా ఒకసారి కలుపుకోండి ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఉప్పు ఒకసారి చెక్ చేసుకోండి ఉప్పు సరిపోకపోతే కొద్దిగా వేసుకోండి సరిపడిందంటే వేసుకోకండి ఇలా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇందులో మనము నీళ్లు వేసి మిక్సీ పట్టుకున్నామంటే చాలా పలచగా అయిపోయి గారెలు క్రిస్పీగా రాకుండా మెత్తగా వచ్చేస్తాయి అందుకే నీళ్లు వేసుకోకుండా గ్రైండ్ చేసుకుంటే గారెలు క్రిస్పీగా వస్తాయి తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైక్ సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఇప్పుడు గారెలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇలాగా కొద్దిగా చేతితో ఒక రౌండ్ ఒక బౌల్ లాంటిది చిన్నది తీసుకోండి పేస్ట్ ఇలా తీసుకున్న తర్వాత చేతిలో వేసి దీన్ని రౌండ్గా చేసుకోవాలి ఇలా నేను చూపిస్తున్న విధంగా రౌండ్గా చేసేసుకోవాలి ఇలా రౌండ్గా చేసుకొని ఒక చేతిలో రౌండ్గా చేసుకొని వేరే చేతిలోనికి తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత వేడైన నూనెలో వేసుకోవాలి ఇంకోటి చూపిస్తాను ఇది కూడా సేమ్ అలాగే ఒక చిన్న బాల్లాగా రౌండ్గా చుట్టుకొని చేతిలో వేసుకొని రౌండ్గా చేసుకోండి చేసుకొని వేరే చేతిలోకి తీసుకోవాలి ఇలా తీసుకొని మళ్ళీ వేసుకోవాలి ఇలాగ గారెలన్నీ కూడా అలా చేసుకొని వేసుకుంటూ ఉండాలి మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకున్నట్లయితే తొందరగా మాడిపోతాయి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే ఇవి చక్కగా ఫ్రై అవుతాయి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత దీనిని రెండు వైపులా తిప్పుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలి రెండు వైపులా తిప్పుకుంటే చక్కగా మొత్తం ఫ్రై అవుతుంది ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ కలర్ రావాలి ఇలా ఫ్రై అయితే ఇప్పుడు అవి మంచిగా వేగిపోయినట్టుగా ఇప్పుడు దాన్ని తీసేసుకొని ఒక ప్లేట్లో తీసుకుందాం ఒక టిష్యూ పేపర్ కానీ లేదంటే ఒక పేపర్ కానీ తీసుకొని అందులో మనము ఫ్రై చేసుకున్న గారెలు వేసుకుంటే నూనె అంతా పీల్చుకుంటాయి ఇలా మొత్తం గారెలను కూడా మనం ఫ్రై చేసుకొని పెట్టుకుంటే ఎంతో టేస్టీ అయినా బఠానీ వడలు రెడీ అయిపోతాయి మీరు ఒకసారి ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది మీకు ఎలా కుదిరింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట కొట్టడం వల్ల మీకు వీడియో నోటిఫికేషన్ వచ్చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్